హే గాయ్స్ ఎలా ఉన్నారు మానవ చరిత్రలో ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఏంటి అంటే ఈజిప్ట్ సివిలైజేషన్ వేరే మానవ నాగరికతలతో కంపేర్ చేసుకుంటే ఈజిప్ట్ వాళ్ళు ఎక్కువ మంది దేవుళ్ళను పూజించేవాళ్ళు మనం ఒకసారి పురాతన ఈజిప్ట్ చరిత్ర చూసుకుంటే వాళ్ళు కొన్ని వందల దేవుళ్ళను పూజించేవాళ్ళు సో ఈ వీడియోలో ఈజిప్ట్ సివిలైజేషన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్స్ గురించి తెలుసుకుందాం నాకు పర్సనల్గా ఈజిప్ట్ గురించి తెలుసుకోవటం దాని గురించి చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్ మీకు కూడా ఈజిప్ట్ గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంకా ఈజిప్ట్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోకి టార్గెట్ 50K లైక్స్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియోలో నేను ఈజిప్ట్ అంటున్నానంటే అది ఏన్షియంట్ ఈజిప్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి ప్రజెంట్ ఈజిప్ట్ గురించి అయితే నేను అస్సలు మాట్లాడను ఓకేనా ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ 1 అమూన్ అమూన్ అంటే ది ఇన్విజిబుల్ అని అర్థం ఈజిప్ట్ దేవుళ్ళందరికీ కింగ్ జనరల్గా ఈజిప్ట్ దేవుళ్ళు సూర్యుడు భూమి ఆకాశం ఇలా ఏదో ఒక దానికి దేవుడుగా ఉంటారు కానీ అమూన్ మాత్రం యూనివర్సల్ గాడ్ ప్రతి దాంట్లో లింక్ అయి ఉంటాడు ఈజిప్షియన్ హిస్టరీ చూసుకుంటే చాలామంది దేవుళ్ళని తనలో కలుపుకున్నాడు వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ గాడ్ రాతో కంబైన్ అవ్వటం అమూన్ సన్ గాడ్ రాతో మర్జ్ అవ్వడంతో అమూన్ రా అయ్యాడు ఈజిప్ట్ నాగరికతలో సూర్యుడికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది ఆ సూర్యుడితో అమూన్ కలవడంతో అమూన్ రా ఈజిప్ట్ వాళ్ళకి మెయిన్ దేవుడైపోయాడు అండ్ కింగ్ ఆఫ్ గాడ్స్ అయ్యాడు అమూన్ రా ఫుల్ పవర్ఫుల్ అయ్యాడు జనాలందరూ అమూన్ రాని పూజించడం స్టార్ట్ చేశారు అంటే ఈజిప్ట్కి అమూన్ రా ఒక్కడే దేవుడు అనే స్టేజ్కి వెళ్ళాడు వేరే దేవుళ్ళు అమూన్ రా పవర్ ముందు నిలబడలేకపోయారు నెంబర్ 2 ఒసైరిస్ ఈజిప్ట్లో ది మోస్ట్ రెస్పెక్టెడ్ గాడ్ ఎందుకంటే ఒసైరిస్ జడ్జ్ ఆఫ్ ది డెడ్ చనిపోయిన వారికి తీర్పు తీర్చేవాడు అలాగే కింగ్ ఆఫ్ ది అండర్వరల్డ్ చనిపోయిన తర్వాత అమరత్వం రావాలంటే ఒసైరిస్ చెప్పిన మార్గంలోనే నడవాలని అప్పటి ఈజిప్షియన్స్ భావించేవారు అప్పటి ఈజిప్ట్ వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ని గట్టిగా నమ్మేవారు మనిషి చనిపోయాక సమాధుల్లో పెడతారు అది ఫరోస్కి అయితే పెద్ద పెద్ద పిరమిడ్స్లో టూమ్స్ ఉంటాయి ఈ టూమ్స్లో చనిపోయిన వారి ఆత్మ ఆఫ్టర్ లైఫ్కి ఎలా వెళ్లాలో గైడ్ చేయడానికి బొమ్మలు రాతలు ఉంటాయి ఆఫ్టర్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అండ్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది దాంట్లో ఒసైరిస్ పాత్ర ఏంటి ఇదంతా చాలా పెద్ద టాపిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో గైస్ ప్రెసెంట్ చాలా క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి లైక్ ఓడిఐస్ T20s టెస్ట్ మ్యాచెస్ హీరో T20 జరుగుతుంది అండ్ అలాగే చాలా ఫుట్బాల్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి సో వీటిలో ప్రిడిక్ట్ చేసి మీరు మనీ ఏం చేయడానికి మీకు మంచి యాప్ గురించి చెప్తాను అదే 1x 1x అనేది మోస్ట్ రియలబుల్ బుక్ మేకర్ మన సబ్స్క్రైబర్స్ కి ఫస్ట్ డిపాజిట్ మీద $100 వరకు బోనస్ వస్తుంది అండ్ అలాగే మీరు గెలిచిన మనీని పేటిఎం బ్యాంక్ లేదా యూపీఐకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ అండ్ ప్రోమో కోడ్ కింద పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి థ్యాంక్ యూ నెంబర్ 3 ఐసిస్ ఇప్పటి వరకు దేవుళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈజిప్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గాడెస్ అంటే దేవత గురించి మాట్లాడుకుందాం ఆమె ఐసిస్ ఐసిస్ ఒసైరిస్ కి సిస్టర్ అండ్ అలాగే వైఫ్ కూడా ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే ఏన్షియంట్ ఈజిప్ట్లో సొంత సిస్టర్ని పెళ్లి చేసుకునేవాళ్ళు అంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ బ్లడ్ లైన్ మారిపోతుంది కదా అది కలుషితం అవ్వకుండా ఉండటానికి సేమ్ సొంత అక్కనో చెల్లెనో పెళ్లి చేసుకునేవాళ్ళు అలాగే ఇక్కడ ఒసైరిస్ అండ్ ఐసిస్ కూడా ఇద్దరు అన్న చెల్లెలు ప్రతి ఒక్క ఫరో రాజు ఐసిస్ని తల్లిగా భావిస్తారు అండ్ ఐసిస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తారు ఐసిస్ మంచి మెజీషియన్ అండ్ అలాగే జబ్బులు కూడా తగ్గిస్తుంది శత్రువుల నుండి కింగ్డమ్ని కాపాడటానికి మ్యాజిక్ని యూజ్ చేసేది తన మ్యాజిక్కి ఎంత పవర్ఫుల్గా ఉండేదంటే సన్ గాడ్ రాణి కూడా ఆ మ్యాజిక్తో ఛాలెంజ్ చేసింది ఒక స్టోరీ ప్రకారం సన్ గాడ్ రాణి కాటేయటానికి ఒక పాముని ఐసిస్ మట్టితో సన్ గాడ్ రా సలైవాతో తయారు చేసి రా రోజు వెళ్లే మార్గంలో పెడుతుంది ఆ పాము సన్ గాడ్ రాణి కాటేస్తుంది విషం తన బాడీ నుంచి పోవాలి అని రా ఆర్డర్ వేస్తాడు కానీ అది రా సలైవాతో చేసింది కాబట్టి విషం పోదు ఐసిస్ మెజీషియన్ అండ్ వైద్యం చేస్తుంది కాబట్టి రా వెంటనే ఐసిస్ని పిలుస్తాడు ఐసిస్ వచ్చి మీ సీక్రెట్ పేరెంట్ చెప్తేనే నిన్ను హీల్ చేస్తాను అని చెప్తుంది చెప్పకుండా ఉండటానికి చాలా ట్రై చేస్తాడు కానీ లాస్ట్కి చెప్పేస్తాడు వెంటనే ఐసిస్ రాణి క్యూర్ చేస్తుంది దీంతో ఐసిస్ ఇంకా పవర్ఫుల్ అవుతుంది నెంబర్ 4 హోరస్ ఒసైరిస్ అండ్ ఐసిస్ కొడుకు గాడ్ ఆఫ్ వెంజెన్స్ గాడ్ ఆఫ్ కింగ్షిప్ ఈజిప్ట్ సివిలైజేషన్లో హోరస్ చాలా ఇంపార్టెంట్ గాడ్ అండ్ కింగ్ హోరస్ చిన్నపిల్లాడుగా ఉన్న టైంలో హోరస్ నాన్న ఒసైరిస్ని తన సొంత తమ్ముడు సెట్ చంపేస్తాడు హోరస్ని కాపాడుకోవటానికి ఐసిస్
నైల్ రివర్ దగ్గర పొదల్లో దాచేస్తుంది. పాములు, తేళ్లు, మొసళ్ళు, క్రూర మృగాల నుంచి హోరస్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. హోరస్ పెరిగే కొద్దీ బాగా స్ట్రాంగ్ అవుతాడు. ఫైనల్గా సెట్తో పోరాడి ఈజిప్ట్ సింహాసనాన్ని దక్కించుకుంటాడు. హోరసే సరైన రాజు కాబట్టి గాడ్ ఆఫ్ కింగ్షిప్ అంటారు. 5, సెట్. దేవుళ్ళు కూడా అందరూ మంచోళ్ళే ఉంటే అలా వాళ్ళలో కూడా ఒక విలన్ ఉండాలి కదా. సెట్ ఆ విలన్ టైప్ అనమాట. గాడ్ ఆఫ్ ది డెజర్ట్, ఫారెన్ ల్యాండ్స్, థండర్ స్ట్రామ్స్, ఎక్లిప్సెస్ అండ్ ఎర్త్ క్వేక్స్. ఒసైరిస్కి తమ్ముడు అండ్ హోరస్కి బాబాయ్ అవుతాడు. సెట్ చాలా పవర్ఫుల్ అండ్ అందరూ సెట్ని చూసి భయపడేవారు. అంత డేంజరస్ అనమాట. సేమ్ బాహుబలి సినిమాలలాగా ఈజిప్ట్కి రాజు అవడానికి సొంత అన్ననే చంపేస్తాడు. తర్వాత హోరస్ సెట్ని చంపేసి మళ్ళీ రాజు అవుతాడని ముందే చెప్పుకున్నాం. హోరస్తో ఓడిపోయిన తర్వాత సన్ గాడ్ రా దగ్గరికి వెళ్ళిపోతాడు. రోజు రాత్రి అండర్ వరల్డ్ జర్నీ టైంలో ఒక పాము లాంటి క్రియేచర్ సూర్యుడిని మింగటానికి ట్రై చేస్తుంది. ఆ పాము ఏ దేవుడినైనా హిప్నటైజ్ చేయగలదు, బట్ సెట్కి అది తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఆ బీస్ట్ నుండి సన్ని కాపాడటంలో సన్ గాడ్ రాకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. 6, అనుబీస్. మమ్మీ మమ్మీ రిటర్న్ సినిమా చూసిన వాళ్ళకి ఈ అనుబీస్ ఖచ్చితంగా పరిచయం ఉండే ఉంటాడు. అనుబీస్ గాడ్ ఆఫ్ మమ్మిఫికేషన్, డెత్ అండ్ ఆఫ్టర్ లైఫ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గాడ్. మమ్మిఫికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ప్రీస్ట్ కంపల్సరీగా జాకల్ మాస్క్ వేసుకుంటారు. అది అనుబీస్ని రిప్రజెంట్ చేస్తుంది. టూమ్స్ని, చనిపోయి అండర్ వరల్డ్ వెళ్లే వాళ్ళ బాడీస్ని కాపాడేవాడు అని ఈజిప్ట్ మిథాలజీలో ఉంటుంది. అనుబీస్ ఒసైరిస్కి అండ్ నెఫ్తిస్కి పుట్టినవాడు. ఈ నెఫ్తిస్ అనే క్యారెక్టర్ యాక్చువల్గా సెట్కి భార్య, కానీ ఒసైరిస్తో అనుబీస్ని కంటుంది. స్టార్టింగ్లో ఈజిప్ట్కి రాజవడం కోసం ఒసైరిస్ని సెట్ చంపుతాడు అని చెప్పా కదా. ఇంకొన్ని చోట్ల అయితే తన భార్యతో కొడుకును కన్నాడు అనే కోపంతో ఒసైరిస్ని చంపినట్లు ఉంటుంది. సో చంపేసి ఒసైరిస్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. ఇంకా ఐసిస్ ఆ బాడీ పార్ట్స్ అన్నింటినీ గ్యాదర్ చేస్తుంది. అంత్యక్రియల టైంలో అనుబీస్ ఐసిస్కి హెల్ప్ చేస్తాడు. ఫస్ట్ అనుబీస్ ఒసైరిస్ బాడీని మమ్మీగా చేస్తాడు. అంటే ఈజిప్ట్ మిథాలజీ ప్రకారం ఫస్ట్ మమ్మిఫికేషన్ చేసింది ఒసైరిస్ని. ఫస్ట్ మమ్మీ ఒసైరిస్ అనుకోవచ్చు. దాని తర్వాత చనిపోయిన వారిని అండర్ వరల్డ్కి తీసుకెళ్లి గాడ్ అవుతాడు. జడ్జిమెంట్ టైంలో అనుబీస్ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఆ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కావాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. సో గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీకు వీడియో నచ్చితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. 7, రా. ఈజిప్ట్ మిథాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ అండ్ రెస్పెక్టెడ్ గాడ్, సన్ గాడ్ రా. ఈజిప్ట్ మిథాలజీ ప్రకారం రా కన్నీరు అండ్ అలాగే తన చెమట భూమి మీద పడినప్పుడు మనిషి క్రియేట్ అయ్యాడు అని ఉంది. సన్ గాడ్ రా మెయిన్ డ్యూటీ చీకటిని తరిమి కొట్టడం. అతని సన్ బోట్లో అంతా తిరుగుతూ ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటాడు. సాయంత్రం టైంలో సముద్రం ద్వారా అండర్ వరల్డ్లోకి వెళ్తాడు. బై ది వే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీకు విషయం చెప్పాలి. ఈజిప్ట్ మిథాలజీలో ఎర్త్ ఫ్లాట్గా ఉండేది అని నమ్మేవారు. రా దగ్గరికి వస్తే ఆ అండర్ వరల్డ్లో 12 గేట్లు క్రాస్ చేయాలి. ఒక్కో గేట్ని దాటి వెళ్ళడానికి రాకి ఒక గంట పడుతుంది. ఒసైరిస్ లార్డ్ ఆఫ్ ది అండర్ వరల్డ్ ఒక గేట్ దగ్గర ఉంటాడు. సన్ గాడ్ రా సరదాగా ఒసైరిస్ని కలిసి వెళ్తాడు. ముందు చెప్పినట్లు ఈ అండర్ వరల్డ్ డార్క్నెస్ని వదిలి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద పాము అటాక్ చేస్తుంది. ప్రతిరోజు ఈ అటాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకరోజు మాత్రం ఆ పాము సన్ బోట్ మొత్తాన్ని మింగేస్తుంది. దీంతో తర్వాత రోజు ఉదయం సన్లైట్ రాదు. పాము సన్ గాడ్ని ఎక్కువసేపు కడుపులో ఉంచుకోలేక కక్కేస్తుంది. ఈ ఈవెంట్ని ఈజిప్ట్ మిథాలజీలో సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఒసైరిస్ తమ్ముడు సెట్ ఉన్నాడు కదా, అతను సన్ గాడ్ రా దగ్గరికి వచ్చాక ఆ పాము పని ఇంకా కష్టమయ్యేది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా ఈ దేవుళ్ళు చాలామంది ఉన్నారు. వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసు కదా, ఈ వీడియోకి 50K లైక్స్ టార్గెట్. 50K లైక్స్ రాగానే వెంటనే దీనికి పార్ట్ 2 చేస్తాను. సో వెంటనే లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాలేదనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.